అరికన్న పడినప్పుడు 1000 రూపాయలు ఇచ్చిన మురళీకృష్ణ గారేమో అని నాకు అనుమానంగా ఉంది. బిల్లు కలెక్టర్ని పట్టుకుని మురళీకృష్ణ గారు అంటావా? అలింకా షాపులు వచ్చే తద్ది తన తద్దిన తద్ది తనాదిన తద్ది తన తద్దిన చేయండి. 1 2 3 4 ఎవరు? ఇవాళ క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళండి. గుడ్, చాలా బాగా చేశారే, కీప్ ఇట్ అప్. కొంచెం బాడీ తగ్గించాలి అంతే, చాలా బాగా చేశారండి. సరే, అసలు మీరెవరంటే చెప్పరే. అదే మీ టైలరింగ్ బిల్లు. ఓహో, టైలర్ వా? ఏమిటయ్యా, ఏమిటయ్యేది? మీరు అన్ని సార్లు కొలతలు తీసుకెళ్లి ఎంత లూజ్ గా కుట్టారంటే, ప్రోగ్రామ్ లో ఎక్కడ జారిపోతాయన్నంత లూజ్ గా ఉన్నాయి. కొలతలు కొలవడానికి, మీరు కుట్టి తీసుకురావడానికి మధ్య నేను చిక్కానా లేక మీరు సైజులు పెంచారా? అమ్మా, మీ కొలతలు పెరిగాయో లేక వాళ్లే పెంచారో నాకేమీ సంబంధం లేదు, ఎందుకంటే నేను టైలరింగ్ మనిషిని కాదు. మరి మీరు డ్రామా కంపెనీ బిల్లు పంపించారే, అదే మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్, దాని తాలూకు మనిషిని. ఏంటి, మీరు మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్ నుంచి వస్తున్నారా? అవును. అయితే తలుపేసేయండి. తలుప? ఎందుకు? ఏం కాదు, పత్రికా విలేకరులు పిలిచి ప్రకటన ఇస్తానన్నాడు మా ఓనర్, వాళ్ళు వస్తే నా ప్రాణం తీసేస్తారు. మీ వెళ్ళి కొద్దిగా తలిపేయండి. అంతే కదా? వెయ్యండి. వేస్తాను. అవును, అక్కడ మీరు జాబ్ చేస్తున్నారా? అవును, బిల్లు కలెక్టర్. బిల్లు కలెక్టరా? అదే, బిల్లు లేకపోతే నాకు వేరే పనే లేదు. ఈ బిల్స్ మురళీకృష్ణ గారు చూసారా? చూడలేదు, నేనే చెకింగ్ వచ్చాను. నేను అనుకోకుండా ఈ చిక్కుల్లో పడ్డానండి, ఆయన ఎవరో నాకు తెలీదు, చూడలేదు కూడాను. ఇంతవరకు చూడకపోతేనే ఇక నుంచి చూస్తే పోలా? చాలండి, ఆయన చూడకుండానే ఇంత గొడవ జరిగింది, చూస్తే ఇంకెంత గొడవ జరుగుతుందో. అత్యాసకు పోవడం, అబద్ధాలు ఆడటం నాకు ఎప్పుడు ఇష్టం లేదండి. మీరు బిల్స్ ఆయనకి చూపించకండి, మీకు పదో పరకు ముట్టు చెప్తాను. ఇక్కడ కమిషన్. చూడండి, వాళ్ళు పత్రికలు వాళ్ళు నన్ను కలవడానికి వీలు లేదని చెప్పి పంపించేయండి ప్లీజ్. సరే. నమస్తే. ఎవరు? నేను పత్రికా విలేకరిని, నా పత్రిక పేరు లపాకి, నా పేరు పాకి అంటే పార్వతి కిషోర్. కృష్ణవేణి గారితో ఇంటర్వ్యూకి వచ్చాను. ఆవిడ బిజీగా ఉన్నారు. అదేం బిజీ అండి, రేపు మా పత్రికలో ఆవిడ పేరు పడిందంటే ఆవిడకి ఆవిడే దొరకనంత బిజీ అయిపోతుంది. చూడండి తాపీ గారు. పాకి? అదే పాకి గారు, మీ పాకి పత్రికలో పాకి రాతలు ఆవిడకి అవసరం లేదని ఖచ్చితంగా చెప్పమన్నారు, మిమ్మల్ని వెళ్ళమన్నారు. అదేమిటయ్యా, అన్నిటికీ నువ్వే సమాధానం చెప్పేస్తావు, ఎందుకు? నువ్వెవరు? మురళీకృష్ణ, ప్రొప్రైటర్ ఆఫ్ మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్. నమస్తే సార్, వరకు సార్, ఆదాబర్ సార్, మళ్ళీ వస్తారు సార్, క్షమించండి సార్, వచ్చే వారం ఈ వార్త బాక్స్ కట్టి మరీ వేస్తాను సార్. హెడ్డింగ్ చూడండి సార్, ఎంత గొప్పగా పెడుతున్నానో, పట్ట పగలే బట్ట బయలు. ఎలా ఉంది సార్? చాలా చండాలంగా ఉంది. నాకు అలాగే ఉంది సార్, అయితే మార్చేస్తాను సార్, బట్ట బయలే పట్ట పగలు. వస్తాను సార్, ఉంటాను సార్, ఉంటాను, మీరు పని చూసుకోండి సార్, మీరు పని చూసుకోండి. ఏమిటయ్యా, నువ్వే మురళీకృష్ణ అంటున్నా? లేకపోతే మీకు మా ఓనర్ మురళీకృష్ణ గారికి లస్కట్ ఆఫర్ ఉందని ఇప్పటికే ప్రచారం చేశారు. లస్కట్ ఆఫరా? అదే లవ్వు. ఇప్పుడు మనిద్దరం తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాం అనుకోండి, మనిద్దరి మధ్య లస్కట్ ఆఫర్ ఉందని రాస్తారు, మొత్తం లస్కట్ ఆఫర్ అయిపోతుంది, అందుకనే అలా చెప్పాను. అదండి లస్కట్ ఆఫర్ అంటే. ఈ లస్క్ ఏమిటో టఫర్ ఏమిటో నాకంత అయోమయంగా ఉంది. పద, ఏదైనా ఉడిపి హోటల్ గురించి మాట్లాడుకుందాం. ఉడిపి హోటల్? నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేవయ్యా, పద. ఓహో, ఆయన కార్ డ్రైవర్ ని లిఫ్ట్ అడిగి మీ కంపెనీలో దిగితే ఇంత గొడవైందనమాట. ఎలా ఉంది సాంబార్? బ్రహ్మాండం, ఎంత తాగినా తాగినట్లు లేదు. ఏమైనా ఉడిపి హోటల్ అంటే ఉడిపి హోటలే. ఇంతకీ మా డ్రామా కంపెనీ బిల్స్ విషయం ఏం చేస్తారు? ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఆ బిల్స్ మురళీకృష్ణ గారు దృష్టిలో పడకుండా కొన్నాళ్ళు ఆపలేరు ప్లీజ్? ఆపితే ఏం లేదు, మా అమ్మతో చెప్పి ఈ బంగారు గాజులు అమ్మేసి ఆయనకి ఇచ్చేస్తానండి. అది సరే, మీకు అంతకంటే మంచి ఐడియా చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని చూస్తే మంచివారిలా కనపడుతున్నారు, మీరు చెప్పే మాట తప్పకుండా బాగుంటుంది, చెప్పండి. చూడు, మురళీకృష్ణ అంటే పెద్ద కోటీశ్వరుడు, ఎలాగో అతనికి నీకు మీ కంపెనీలో లస్కట్ ఆఫర్ ఉందని అనుకుంటున్నారు.
రేపు పేపర్లో కూడా వేయబోతున్నారు. నువ్వు గప్చుప్పుగా ఊరుకుని పేపర్లో వేసాక బ్లాక్మెయిల్ చేసావనుకో, బోల్డ్లంత డబ్బు సంపాదించవచ్చు. ఆ పని ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మిమ్మల్ని మంచివారన్నాను, ఇంతలో ఎంత అసహ్యంగా మాట్లాడారు. అడిగితే నాకేంటండి, నా ఆత్మాభిమానం నాకంతకంటే గొప్ప. ఈ మాట మీరన్నారు కాబట్టి సరిపోయింది, వేరెవరైనా అనుంటే ఏం చేస్తారు? చోచి లంపకై కొట్టేదాన్ని. తమ వందలకి వందనాలు చేస్తూ తమతో తందనాలడే కుందన బొమ్మలు కాదండి తమకు సుఖాన్నిచ్చేది. మీతో మంచిని పంచుకుంటూ చెడును సరిచేయడానికి మీ చెప్పను చెల్లు అనిపించే మనిషే తమ అర్థాంగి. ఫ్యాంటాస్టిక్. నీ అభినయ గతిలోనా, నా అడుగుల తీలానా, నా పాటల శృతిలోనా, నీ పదముల నజరానా, తడితేనే తాళం తగదిని తగదినితో పలికిందే రాగం కమలరి గరి సరిసా దాడి డడ. వసంతాలలో వికసించే ప్రతి కుసుమం నీ వేలే, ప్రభాతాలలో ప్రసరించే ప్రతి కిరణం నీ వేలే, వసంతాలలో వికసించే ప్రతి కుసుమం నీ వేలే, ఒదిగిన నాయదలో కదలిక నీ వేలే, పెదవుల అంచులలో పిలుపులు నీ వేలే, పిలిచే మనసుంటే ప్రేమకు శ్రీకారం, కలిసే కనులుంటే కలలకు ఆకారం. నీ అభినయ గతిలోన, నా అడుగుల తిల్లాన, నా పాటల శృతిలోన, నీ పదముల నగరాన, తడితే నెత్తాళం తగదిని తగదిని పలికిందే రాగం మగడి హరి సరిసా. తెరుచుకుని నీ కోసం వేచాను, ఊపిరితోనే ధూపమిడి నీ రూపం కొలిచాను, గుండె తలుపులు తెరుచుకుని నీ కోసం వేచాను, ఊపిరితోనే ధూపమిడి నీ రూపం కొలిచాను. ప్రణయనగరిలోన పట్ట మహిషి నీవే, భావి జీవితాన భాగ్యరాశి నీవే, కురిసే ఊకలలో మరులకు ఓంకారం, జీవన రాగిణిలో చెలిమికి ప్రాకారం. నీ అభినయ గతిలోన, నా అడుగుల తిల్లాన, నా పాటల శృతిలోన, నీ పదముల నజరాన, తడితే నెత్తాళం తగదిని తగదినితో పలికిందే రాగం గమగరి గరి సరిసా దాడి డడ డడ డడ.